చెప్పుకునే పరిస్థితిలో లేము అని చెప్పి మా పేరు ఏదో దాడి చేస్తున్నావు, ఆ పరిస్థితి క్రియేట్ చేసింది మీరు అన్నటువంటిది మీరు ఒకసారి తలుచుకుంటే బెటర్. ఆ పరిస్థితి క్రియేట్ చేసింది మీరు. కేవలం మద్యపాటలు చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగా బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసేటువంటి మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకు లేదు. కార్పొరేట్ పొలిటీషియన్స్గా నేను మేము ఎవరిని కూడా వేరే రీతిలో అవమానించాం, సిన్సియర్గా చేసే వాళ్ళని గౌరవిస్తాం. మీరు చేశారు న్యాయస్థానం దేవస్థానం యా 100 కోట్లు చందాలు ఏంటండి? మాట మాట్లాడితే త్యాగదనులు. ఏ రైతైనా కూడా అక్కడ అమరావతి రైతు కానీ శ్రీశైలం దగ్గర మునిగిపోయిన రైతు ఎవరైనా రైతులు అయితే ఉన్న రైతులను గౌరవించాలి. మరి రోడ్ల కోసమని, ప్రాజెక్టుల కోసం అని చెప్పి, ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి వేల వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని వాళ్ళ రైతులు కారా, వాళ్ళ త్యాగదనులు కారా? కేవలం ఇక్కడికి సంబంధించినటువంటి మీ వ్యక్తులు, మీ బినామీలు మాత్రమే రైతుల ఒక పాదయాత్రలో 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందండి? చందాల రూపంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి 10 కోట్లు 20 కోట్ల రూపాయలు కార్పొరేట్ పాలిటిక్స్ చేసి దాన్ని తప్పు చేస్తున్నామని సిగ్గుపడకుండా ఎదురుదాడి చేసేటువంటి విధానానికి పోతున్నారు. అది ఒక పాడైపోయినటువంటి వెంచర్ అనుకున్నాడేమో ముందే మీ పార్టీకి సంబంధించినటువంటి ఆయన ప్రభాకర్ గారు, చింతంలేని ప్రభాకర్ గారు, ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ బోర్డుల దగ్గరనే ఆయన అనుకున్నట్టు పశువుని తెచ్చి ఆ పశువులు పాకగా అక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకు తెలిసింది కాబట్టి ఆ పని చేశాడు. 10,000 కోట్ల రూపాయలతో ఎన్నో రకాలుగా 3 సిటీస్ని డెవలప్ చేసిండొచ్చు అటువంటి మాట నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మా లాంటి వ్యక్తులు, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులము మేము నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఇంత వృధా చేసావు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రతిష్టని పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల్లో నాశనం చేసావు? మాట మాట్లాడితే విజన్ అన్నటువంటి నాయకుడిని నేను చెప్పుకుంటాను. ఎక్కడయ్యా నీకు విజన్ ఉండేది? ఏం రాయలసీమలో వెనుకబాటుతనం కనపడలేదా? ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం కనపడదా?